మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పాడి పశువులకు లంప్ స్కిన్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. కొల్చార మండల పరిధిలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో లంప్ స్కిన్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 మండలాల్లో పశువులకు లంప్ స్కిన్ వ్యాధిని గుర్తించి వైద్య చికిత్స నిర్వహించామని పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ వ్యాధి పశువులకు సోకకుండా ముందు జాగ్రత్తగా చర్యగా 28 టీంలు ఏర్పాటు చేశామని 1,76,000 పాడి పశువులకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, సిబ్బంది మైపాల్, గోపాలమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు లంపి స్కిన్ డిసీజ్ 6 డిసీజులను 6 మండలాల్లో గుర్తించడం జరిగింది. వాటన్నిటికీ రికవర్ అయిపోయినాయి. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,76,000 పాడి పశువులకు జిల్లా వ్యాప్తంగా 28 టీములు చేసి వాటన్నిటికీ ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి వ్యాప్తిని నిరోధకాన్ని అరికట్టడానికి టీకాల కార్యక్రమం ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ఈ టీకాల కార్యక్రమం ఉన్నది. రైతులందరూ సహకరించి ఈ టీకాలు చేసుకోవాలని కోరుతున్నాను.